యుక్రెయిన్ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ. యుక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపుల ఇబ్బందులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. రొమేనియా, హంగరీలకు కేంద్ర మంత్రులను పంపించే అవకాశం ఉంది. భారతీయులకు ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం. యుక్రెయిన్ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. యుక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఇబ్బందులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. రొమేనియా, హంగేరీలకు కేంద్ర మంత్రులను పంపించే అవకాశం కనబడుతోంది. భారతీయులకు ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం. మోదీ భేటీకి సంబంధించి, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మోదీ భేటీకి సంబంధించిన వివరాలు ఏంటి? అలాగే ప్రాక్టికల్గా సమస్య ఉంది. ఇప్పుడు దాదాపు 10 నుంచి 15% మంది వచ్చింది. మేజర్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు, భారతీయులు కావచ్చు, అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావాలంటే నెల సమయం అన్న పడుతుంది. ఇట్లా అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఫ్లైట్స్లో తీసుకురావాలి. ప్రాక్టికల్గా ఈ సమస్యలను ఎట్లా అడ్రస్ చేస్తుంది భారతదేశం? ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటుంది? ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తున్నారు? ఎస్ చక్రి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ అంటే 5 రోజులు అవుతుంది ఉక్రెయిన్లో సంక్షోభం మొదలై అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. అంటే 1156 మంది మాత్రమే ఇప్పటికీ 5 విమానాల్లో ఇండియాకు చేరుకున్నారు. మరి మిగతా వేలల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, వాళ్ళని ఎలా తీసుకురావాలనేదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన టార్గెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సేఫ్గా ఉండేందుకు పొరుగు దేశాలకు పంపించాలి. సో పొరుగు దేశాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ యుద్ధం జరుగుతున్నటువంటి ప్లేసెస్ ఏవైతే క్యూ కావచ్చు, దాంతోపాటు కెర్వ్యూ కావచ్చు, ఈ నగరాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగానే ఉందనుకోవచ్చు. యుద్ధం జరుగుతూనే ఉంది, వాళ్ళంతా షెల్టర్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళందరినీ ఎలా తీసుకురావాలనేది కేంద్రం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు మొదలైంది. సో అందులో ఏదైతే విదేశాంగ శాఖతో పాటు ఆర్థిక శాఖ, దాంతోపాటు ఏదైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి విమానాలను పక్కన పెడితే ఇంకా ఎన్ని స్కెడ్యూల్స్ పెంచవచ్చు? అంటే మనం ఇప్పటి వరకు చూసి అంటే మొన్న రాత్రి నుంచి మొదలైనటువంటి విమానాల రాక మొదట బాంబేకి వచ్చింది, ఆ తర్వాత నిన్న ఏదైతే ఢిల్లీకి చేరుకున్నటువంటి విమానాలు చూసాం, ఈ రోజు పొద్దున ఒకటి వచ్చింది. సో ఇది ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఇంకా మరోపక్క ఏదైతే రొమేనియా కావచ్చు, హంగేరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, స్కోవాక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బార్డర్స్లో విద్యార్థులను త్వరగా ఆ బార్డర్స్ నుంచి ఆ దేశాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఎటువంటి సీరియస్గా చేయొచ్చు అనే దాని మీద కూడా ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు ఎంబసీ అధికారులు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇంకా మరింత అవసరం పడే అవకాశం ఉంది. అందుకోసమే ఇక్కడ నుంచే ఒక 4 కేంద్ర మంత్రులతో పాటు మరికొంతమంది అధికారులను కూడా పంపాలనే ఆలోచన కనిపిస్తుంది. అందులో భాగంగా ఒక టీంను రెడీ చేసి ఇమ్మీడియట్లీగా ఏదైతే హంగేరీ కావచ్చు, మరోవైపు రొమేనియా, పోలాండ్కు వాళ్ళను మంత్రులతో పాటు అధికారులకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలను పంపడం ద్వారా అక్కడ బార్డర్లలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించడమే కాకుండా త్వరగా వాళ్ళని ఇండియాకు పంపించే ప్రయత్నాలు కూడా చేయొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఉక్రెయిన్లో ఏదైతే భారతీయులపై కొన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను కొంతమంది దాడులు చేసినటువంటి పరిస్థితులు చూసాం, బార్డర్లలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూసాం. సో వీటన్నిటినీ ఏ విధంగా అధిగమించాలనే అంశంపైనే ప్రస్తుతం చర్చిస్తున్నారు. సో ఈ రోజైతే ఖచ్చితంగా కేంద్ర మంత్రులతో పాటు అధికారులను అటు ఉక్రెయిన్ పొరుగు దేశాలకైతే ప్రధానమంత్రి మోడీ పంపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఆ ప్రత్యేక టీమ్స్ వెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు స్పీడప్ చేస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రత్యేకంగా విద్యార్థులను మొదట్లో వ్యక్తిగతంగానే వాళ్ళను బార్డర్స్కు రమ్మన్నారు. ఆ తర్వాత కొంత బస్సులను ఏర్పాటు చేస్తూ వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు బార్డర్ నుంచి ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పోలాండ్లో కావచ్చు, అటు రొమేనియాలో కావచ్చు, హంగేరీలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ పంపించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇవి మరింత తీవ్రతరం చేస్తే తప్ప
మరింత స్పీడ్గా అవుతే తప్ప విద్యార్థులను త్వరగా తీసుకురాలేము. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఒక ఫ్లైట్లో 250 మంది వరకే రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలా ఎన్ని ట్రిప్పులు రన్ చేయాలి, మనం వాళ్ళందరినీ త్వరగా బార్డర్లకు ఎలా తీసుకురావాలి, వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ గంగను పూర్తి చేయాలనే ఆలోచనతోనే ప్రస్తుత సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. చక్రి రైట్ రాజు, వీళ్ళని తరలించడం ఒక ఎత్తు, ఇప్పుడు ఎవరైతే బంకర్స్ లో కావచ్చు, యూనివర్సిటీల్లో తలదాచుకుంటూ ఉన్నారు, సేఫ్ ప్లేసెస్ లో ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి తలదాచుకుంటూ ఉంటున్నారో, వాళ్ళందరికీ ఆహారం అందడం లేదు, చాలా మందికి మంచినీరు కూడా దొరకడం లేనటువంటి పరిస్థితి కొన్ని వీడియో కాల్స్ చూస్తూ ఉన్నాం. దీని మీద ఏమన్నా చర్చ జరుగుతుందా, వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అంటే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలతో మాట్లాడడం కావచ్చు, కన్సల్టెన్సీలతో మాట్లాడడం కావచ్చు. యా, ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుంది చక్రి. ఎందుకంటే బార్డర్స్కి వచ్చే వాళ్ళు ఏదో రకంగా వచ్చేస్తున్నారు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసినటువంటి బసెస్ కావచ్చు, కొందరైతే కొంత దూరం నడుచుకుంటూ కూడా వచ్చామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాగలాగా వీళ్ళు మాత్రం బార్డర్కి రావడం, అక్కడ నుంచి పొరుగు దేశాల్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ నుంచి ఇండియాకు రావడం ఇది జరుగుతుంది. కానీ మీరు అడిగినట్లుగా ఎక్కడైతే బంకర్లలో ఉన్నటువంటి వాళ్ళు, మెట్రో స్టేషన్లలో ఉన్నటువంటి వాళ్ళు 4-5 రోజులుగా వాళ్ళకు తిండి తిప్పలనేది లేకుండా పోయింది, మంచినీరు కూడా దొరకడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. అయితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏదైతే ప్రధాన నగరాలపై ఇప్పుడు రష్యా కావచ్చు అటు ఉక్రెయిన్ కావచ్చు ఇద్దరి మధ్య హోరావరిగా కొంత యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాళ్లకు కూడా ఏదైతే కావాల్సినటువంటి వెంటనే ఇవ్వాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు అందించేందుకు సహకరించాలని చెప్పి ఎంబసీ ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళు విదేశాంగ శాఖ నుంచి ఆదేశాలు వెళ్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో హాస్పిటల్స్ కావచ్చు, దాంతోపాటు టీమ్స్ పనిచేస్తున్నాయి, రెడ్ క్రాస్ కూడా పనిచేస్తుంది, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసేందుకు. ఇక మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ అధికారులతో కూడా ఎంబసీ నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఎవరైతే మన వాళ్ళు చిక్కుకొని ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి లొకేషన్ ఇస్తున్నారు, దాంతోపాటు వాళ్ళకు నీడెడ్ ఇమీడియట్లీగా కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు అందించే ప్రయత్నాలు చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీలైనంత వరకు అటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. యుక్రెయిన్ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. యుక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఇబ్బందులపై ఈ భేటీలో చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా యుక్రెయిన్కి మంత్రుల బృందాన్ని పంపించే అవకాశం కనపడుతుంది. అంటే యుక్రెయిన్ సరిహద్దు దేశాలైనటువంటి హంగరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఈ దేశాలకు మంత్రులను పంపించే అవకాశం కనపడుతుంది. నేరుగా మంత్రులు అక్కడికి వెళ్ళి ఈ ఆపరేషన్ గంగాను పర్యవేక్షించే అవకాశం కనపడుతోంది. చాలా తక్కువ మంది భారతీయులు ప్రస్తుతం సేఫ్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలామంది, దాదాపు 15,000 పైబడి భారతీయులు, అందులో విద్యార్థులు చాలామంది ఉక్రెయిన్లోనే ఇరుక్కుపోవడం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్లలో, బంకర్లలో, అపార్ట్మెంట్స్లో, హాస్టల్స్లో ఈ విధంగా తమ తమ ప్లేసెస్లో వాళ్ళు తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ హంగేరీ అలాగే పోలాండ్ దేశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే సరిహద్దులకు వచ్చి అక్కడ నుంచి ఎంబసీ అధికారుల ద్వారా ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నటువంటి చాలామంది విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడుస్తూ వస్తూ ఉన్నారు. గడ్డగట్టే చలి ఉంది అక్కడ, సరైన ఆహారం దొరకడం లేదు, నీరు దొరకడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఇన్ని కష్టాలు పడి బార్డర్కు వెళ్ళినటువంటి ఈ స్టూడెంట్స్కి అక్కడ
వేచి ఉన్నటువంటి అక్కడ ఎవరైతే గస్తీ ఉంటారో అక్కడ నుంచి ఎవరైతే వారిని ఆ బోర్డర్ దాటడానికి అనుమతించేటటువంటి పోలీసులు ఉంటారో వాళ్ళు దాష్టికాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి, విద్యార్థుల మీద కాళ్లతో బూట్లతో తన్నడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వారి కాళ్ళు పట్టుకొని వేడుకుంటేనే మేము పంపిస్తామని చెప్పడం కావచ్చు, ఈ విధంగా అనేక దాష్టికాలకు పాల్పడుతూ ఉన్నారు. అక్కడ ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ కనబడుతూ ఉంది. బోర్డర్ దాటే పరిస్థితుల్లో ఏమీ తోచినటువంటి విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. అత్యవసర భేటీ నిర్వహిస్తూ ఉన్నారు ప్రధాని. మంత్రులను హంగేరి అలాగే పోలాండ్ ఏవైతే సరిహద్దు దేశాలు ఉన్నాయి ఈ దేశాల్లోకి విద్యార్థులను తీసుకువచ్చి అక్కడి నుంచి ఫ్లైట్ల ద్వారా వారిని భారతదేశానికి తరలిస్తూ ఉన్నారు. ప్రాసెస్ ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలను అడ్రస్ చేయడానికి, వారిని గైడ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ గంగా కార్యక్రమాన్ని, మిషన్ను పూర్తి చేయడానికి ఇక్కడ నుంచి మంత్రులను పంపించే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది ఈ భేటీ అనంతరం. యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది కేంద్రం. యుక్రెయిన్లో ఇంకా 15,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారంతా యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలి వస్తున్నా కూడా దాడులు జరుగుతున్నాయి, వారి మీద భౌతికమైన దాడులు జరుగుతున్నాయి, వారంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. పోలాండ్లో భారతీయులపై అక్కడ స్థానిక పోలీసులు దాడి చేశారు. అంటే బోర్డర్లో ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు బోర్డర్ దాటే సందర్భంలో అక్కడ కిక్కిరిసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, శరణార్థులు కావచ్చు, వారందరూ అక్కడ చేరుకున్న నేపథ్యంలో వారి మీద భౌతికమైనటువంటి దాడులు జరిగాయి. మనం విజువల్స్లో చూడవచ్చు, బూటు కాళ్ళతో వాళ్ళని తన్నుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. అది కేవలం ఒక వీడియో మాత్రం, ఇలాంటివి చెప్పుకోలేనటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఒక విద్యార్థి వీటిని రికార్డ్ చేసి బయటకు పంపడంతో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ప్రపంచ దేశాల నెటిజన్లు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా బ్రతకడం కోసం ఉక్రెయిన్ నుంచి బార్డర్కు వచ్చారు. వాళ్ళ మీద ఈ విధంగా దాష్టికానికి పాల్పడడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చూసిన వారందరూ కూడా. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రస్తుతం మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. హంగేరి, రొమేనియా, పోలాండ్ ఇవన్నీ కూడా యుక్రెయిన్కి బార్డర్లో ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాల్లో ప్రస్తుతం ఎయిర్ ట్రావెల్ అలౌ ఉంది. అక్కడ నుంచి విమానాలను భారతదేశం నడుపుతోంది. భారత విమానాలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి భారతీయులను తీసుకుని తిరిగి భారతదేశం వస్తుంది. అలా ఇప్పటివరకు 5 విమానాలు వచ్చాయి. ఇక మీదట వచ్చే విమానాలు కూడా అలాగే రాబోతున్నాయి. అయితే యుక్రెయిన్ నుంచి ఈ బార్డర్కి రావడానికి భారతీయ విద్యార్థులు కావచ్చు, భారతీయులు కావచ్చు అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. వారిని గైడ్ చేయడానికి సరైన ఛానల్ లేకపోవడంతో వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో నేరుగా మాట్లాడాలన్నా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో కూడా నేరుగా వారికి ఆదేశాలు జారీ చేయాలన్నా, అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారుల బలం సరిపోవడం లేదు, అక్కడ ఉన్నటువంటి వారి కోఆర్డినేషన్ సరిపోని నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నేరుగా మంత్రులే అక్కడికి వెళ్లే అవకాశం కనపడుతుంది. కేంద్ర మంత్రులను అక్కడికి పంపించే అవకాశం కనపడుతోంది. హంగేరి, పోలాండ్ అలాగే ఈ ప్రాంతాలకు పంపాలనుకుంటోంది. ఈ దేశాలకు అక్కడ దేశాల్లో ప్రస్తుతం సురక్షితంగా ఉండే పరిస్థితి. అక్కడ నుంచి ఫ్లైట్స్ వెళుతూ ఉన్నాయి. ఆ దేశాల రాయబారులతో మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రస్తుతం మంత్రులు ఈ దేశాలకు వెళ్లే అవకాశం కనపడుతుంది. కేవలం యుక్రెయిన్లో మాత్రమే యుద్ధం జరుగుతుంది, సరిహద్దు దేశాలు మాత్రం సేఫ్గానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ దేశాలకు వచ్చి అక్కడ ఎంబసీ అధికారులను సంప్రదించి తమ పత్రాలను, ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా చూపించి అక్కడ నుంచి ఫ్లైట్లో తిరిగి భారతదేశానికి రావాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి విద్యార్థులు చాలా తంటాలు పడాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ సరిగ్గా లేక అక్కడ అధికారులు అందరినీ కోఆర్డినేట్ చేయలేక కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు, కొంతమంది అధికారులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అదుపు చేయలేనటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్యానిక్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. దీంతో కాస్త వారిని మేనేజ్ చేయడం అనేది కష్టతరం అవుతున్నటువంటి నేపథ్యంలో భౌతిక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి.